హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోని చివరి వరకు చూస్తే దయచేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి నిన్న ప్రోమోని చూశారు కదా రెండు ప్రోమోలు సాటర్డే ఎపిసోడ్కి సంబంధించి రిలీజ్ అయ్యాయి అయితే రెండు ప్రోమోలకి సంబంధించి ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్స్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరి గురించి కూడా బిగ్ బాస్ చెప్పటము వాళ్ళ వాళ్ళ సజెషన్స్ వినటము అలాగే వాళ్ళతో పాటు వచ్చిన సెలబ్రిటీ యొక్క కామెంట్స్ వినటం అన్నీ కూడా జరిగాయి కానీ ఎక్కడైనా సరే రోహిత్కి సంబంధించిన సెలబ్రిటీ గురించి కానీ వాళ్ళు ఏం మాట్లాడాలనేది మాత్రం ప్రోమోలో ఇన్ చేసారా చెప్పారా లేదు రోహిత్ విషయంలో ఎందుకు బిగ్ బాస్ చాలా ఎక్కువగా టార్గెట్ చేసినడమో అనిపిస్తుంది ఎందుకంటే చాలా కీలకమైన అంశాలను బిగ్ బాస్ ఎపిసోడ్లో తీసేయడం లైవ్లో వచ్చిన చాలా కీలకమైన విషయాలను ఎపిసోడ్లో తీసేయడము రోహిత్కి నెగిటివ్గా ఒక ఎపిసోడ్ని ప్రొజెక్ట్ చేయడము అసలు స్క్రీన్ స్పీడ్స్ ఇవ్వకుండా ఓట్లు వేసే సమయంలో చాలా రకాల టెక్నికల్ ఎర్రర్స్ రావటం అంటే గన మనం గనక చూసినట్టయితే చాలామంది రోహిత్ రోహిత్కి ఓట్లు వేద్దాం అనుకునే వాళ్ళకి థర్స్డే వరకు కూడా ఓట్లు సరిగ్గా వెళ్ళలేదు కాల్స్ కూడా వెళ్ళలేదు అనమాట సో రోహిత్ విషయంలోనే ఎందుకు ఇలా చేస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ ఏమే నెక్స్ట్ వీక్ రోహిత్ని తీసేద్దాం అనుకుంటుందా అంటే శ్రీశత్తి నుంచి రోహిత్ని తీద్దాం అనుకుంటుందా అనే విషయం పైన కూడా చాలా మటుకు క్లారిటీ లేదు ముఖ్యంగా చెప్పాలి అంటే రోహిత్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ది కానీ అలాగే టీవీ ప్రభాకర్ కానీ వీళ్ళిద్దరిని జస్ట్ వన్ సెకండ్ చూపించారు అంతే రెండు ప్రమోస్కి కలిపి ఒకే ఒక్క సెకండ్ చూపించారు ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన కాన్వర్జేషన్ లేదు సరికదా ఎపిసోడ్లో కూడా ఇక్కడ రోహిత్ గురించి కన్నా కూడా ప్రభాకర్ గారు రేవంత్ గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది ఒక రోహిత్ వాళ్ళ బ్రదర్ మినహాయించి ఎవరు కూడా రోహిత్ గురించి మాట్లాడలేదు అంతేకాకుండా వీళ్ళిద్దరికీ కేవలం కాన్వర్జేషన్ త్రీ టు ఫ్రంట్ ఆఫ్ మినిట్స్ టు ఫోర్ మినిట్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది దీన్ని బట్టి చూసినట్టయితే రోహిత్ విషయంలో బిగ్ బాస్ ఏమైనా టార్గెటింగ్ గేమ్ ఆడుతుందా అని అనిపిస్తుంది మరి దీని గురించి మీ కామెంట్ ఏంటనేది కూడా మాకు తెలియజేయండి